అమ్మలు బేబీ కేర్లో ఉండేవారు చేసే చిన్న చిన్న పొరపాట్లు పుట్టగానే బేబీని తల్లి గుండెలకు హత్తుకునేలా స్కిన్ టు స్కిన్ టచ్ అయ్యేలా కనీసం గంటసేపు ఉంచాలి దీనివలన బేబీ నెమ్మదిగా బయట ప్రపంచ వాతావరణానికి అలవాటవుతుంది ఈ విధంగా మొదటి పన్నెండు వారాలు అంటే మూడు నెలలు రోజులో కొంతసేపు బేబీ స్కిన్ అండ్ మీ స్కిన్కు నేరుగా స్కిన్ టు స్కిన్ కనెక్ట్ కావాలి ప్రీమెచ్యూర్ బేబీస్ విషయంలో ఇది మరింత ముఖ్యం పుట్టగానే బేబీకి రొమ్ము పట్టించే ప్రయత్నం పాలు డెలివరీ తర్వాత వెంటనే రాకపోయినా రొమ్ము పట్టించడం వలన బేబీ టచ్కి అమ్మలో ఉండే హార్మోన్స్ మిల్క్ని ఉత్పత్తి చేస్తాయి పుట్టగానే బేబీకి రొమ్ము పట్టడం ఎలా వస్తుంది అని అడక్కండి మీరు అనిమల్స్ని చూసే ఉంటారు పుట్టగానే అమ్మ రొమ్ము అలవోకగా పట్టి పాలు తాగుతాయి హ్యూమన్ బేబీస్కి ఆ స్కిల్ ఉంటుంది కాకపోతే మనకే లేనిపోని సందేహాలు పాలు రావేమో డెలివరీ అయింది కదా రెస్ట్ తీసుకోవాలి అని బేబీని అమ్మకో అత్తకో అప్పచెప్పి నిద్రపోవడం ఇక సిజేరియన్ వాళ్ళైతే కనీసం రెండు నుంచి మూడు రోజులు కదలరు బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేసేందుకు సిజేరియన్ అండ్ నార్మల్ సంబంధం లేదు పాలు వచ్చినా రాకపోయినా బ్రెస్ట్ పట్టించాలి మొదట వచ్చే కొద్ది చుక్కల ముర్రుపాలు లేదా కొల్లెస్ట్రమ్లో ఎన్నో పోషకాలుంటాయి అవి అమృతంతో సమానం పుట్టిన మొదటి రోజు నుంచే మోషన్ గురించి వర్రీ కావడం ఎక్కువ వెళ్ళినా అస్సలు వెళ్ళకపోయినా కంగారే మూడు నెలలలోపు బ్రెస్ట్ ఫీడ్ బేబీ రోజుకు పది సార్లు వెళ్ళినా పర్వాలేదు రెండు నెలలు మొదలు బేబీకి టమి టైం ఇవ్వకపోవడం ఫలితంగా బేబీ ఐదు ఆరు నెలల వరకు బోర్లా పడలేకపోవడం టమీ టైం భుజాలు మెడ తల ఇవన్నీ నిలబెట్టేందుకు స్ట్రాంగ్ అవుతాయి పాలిచ్చిన ప్రతిసారి కేవలం సౌండ్ మాత్రమే కానవసరం లేదు పాలిచ్చిన ప్రతిసారి తేనుపు కోసం పది నుండి పదిహేను నిమిషాలు భుజానికి వేసుకోవడం బేబీకి పడుకుని పాలివ్వడం ఫలితంగా పాలు జారి చంపల మీదుగా చెవుల్లోకి పోయి చెవి ఇన్ఫెక్షన్స్ చీము రావడం విటమిన్ డి మందులు క్రమం తప్పకుండా వేయకపోవడం ఫలితంగా బేబీ ఎముకలు బలోపేతం కాక కూర్చునే ఏజ్కి కూర్చోకపోవడం లేచి అడుగులు వేసే ఏజ్కి వేయలేకపోవడం ఆరు నెలలు మొదలు సాలిడ్ ఫుడ్ మొదలుపెట్టిన రకరకాల వెరైటీ ఇవ్వకపోవడం కేవలం ఉగ్గు అనే ఒకే పదార్థం ఇవ్వడం రెడీమేడ్ లేదా హోమ్మేడ్ ఇవ్వాలనే కన్ఫ్యూజన్లో ఏది సరిగ్గా మొదలుపెట్టి కంటిన్యూ చేయలేకపోవడం బేబీ వెయిట్ పెరగడం లేదనే టెన్షన్లో ఉండడం బేబీకి ఫింగర్ ఫుడ్స్ అంటే తనకు తానుగా తినే ప్రయత్నం చేసే ఫుడ్స్ ఇవ్వకపోవడం పండ్లు పెడితే జలుబు చేస్తుందని అస్సలు ఫ్రూట్స్ ఇవ్వకపోవడం ఫలితంగా ఇమ్యూనిటీ ఏదైనా ఫ్రూట్స్ ద్వారా డెవలప్ అవుతుందో అది కాకపోవడం మరో వీడియోలో మరిన్ని అంశాలను చూద్దాం ఈ వీడియోలో ఇవన్నీ మీరు చేసే పొరపాట్లని అవుట్ చేయటం కోసం కాదు మీ మిస్టేక్స్ తెలుసుకుని మరో తల్లికి లేదా మీ నెక్స్ట్ బేబీని బాగా పెంచుకోవాలనే ఉద్దేశం మాత్రమే మీ మీ ఎక్స్పీరియన్సెస్ పంచుకోండి ఎలా సరిదిద్దుకున్నారో తెలియచేయండి ప్రెగ్నెన్సీ పై ఏ టు ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి సో మిస్ ఎనీ ఆఫ్ వీడియోస్